సో బ్యాండ్ పాస్ ఫిల్టర్ సో బ్యాండ్ పా బ్యాండ్ పాస్ ఫిల్టర్ గురించి అంత ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు మీకు ఎలా టూ ప్లస్ వన్ ఆఫర్ లాగా మీకు హెచ్పిఎఫ్ ఎల్పిఎఫ్ తెలిస్తే బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఇస్ వెరీ సింపుల్ అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఐ విల్ ట్యాగిన్ ట్యాగిన్ ద డిస్క్రిప్షన్ మై ప్రీవియస్ హైపాస్ అండ్ లో పాస్ ఫిల్టర్ వీడియోస్ వాచ్ దాట్ అండ్ కమ్ హియర్ సో ఇట్స్ వెరీ సింపుల్ మనం వీని ఇక్కడ ఇస్తాం హైపాస్ ఫిల్టర్కి ఇస్తాం ఫస్ట్ హైపాస్ ఫిల్టర్కి ఇస్తే వీ విల్ గెట్ ద వోల్టేజ్ అండ్ ద అవుట్పుట్ and that output is again supplied to low pass filter and we we will take output the original output across low pass filter so so ill we'll adjust why uh, uh, band pass filter allows uh, we, we know that band pass filter uh, it allows only it allows only particular band of frequencies ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఈ బ్యాండ్ ఎలా కావాలనుకోండి ఈ బ్యాండ్ ఎఫ్సి వన్ టు ఎఫ్సి ఎఫ్ ఎఫ్సీ వన్ టు ఎఫ్సి టూ ఈ మధ్యలో ఫ్రీక్వెన్సీ మనకు కావాలి ఇప్పుడు సో కావాలంటే ఫస్ట్ ఏం చేస్తామంట మనం మన ఇన్పుట్ వస్తుంది ఇట్ ఈస్ సెండర్డ్ త్రూ హైపాస్ ఫిల్టర్ హైపాస్ ఫిల్టర్కి వెళ్ళి పంపించుడుతాడు అంటే ఓన్లీ దీస్ థింగ్స్ ఆర్ అలౌడ్ ఈ కింది అన్నీ రిజెక్ట్ అవుతాయి ఇదంతా రిజెక్ట్ అవుతుంది ఫస్ట్ ఓకే మనకి ఇప్పుడు అవుట్పుట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది లో పాస్ ఫిల్టర్కి సో లో పాస్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఓన్లీ ఎలో ది లో సిగ్నల్స్ అండ్ రిజెక్ట్ దిస్ హై సిగ్నల్స్ ఈ హై సిగ్నల్స్ని ఇక్కడ రిజెక్ట్ చేస్తుంది దిస్ ఈస్ రిజెక్టెడ్ బై లో పాస్ ఫిల్టర్ దిస్ ఈస్ రిజెక్టెడ్ బై హై పాస్ ఫిల్టర్ సో అప్పుడు కామన్గా మనకు ఏ వోల్టేజ్ వస్తా అవుట్పుట్కి వస్తాయంటే ఇది ఈ మిడిల్ వోల్టేజ్ సో ఇది ఒక బ్యాండ్ సో ఈ బ్యాండ్ ఎలా అవుతుంది కాబట్టి సింపుల్ అంతే ఇంకా ఈ రెండు క్యాస్కేట్ చేస్తే మనకు బ్యాండ్ పాస్ ఫిల్టర్ అనేది వస్తుంది సో దీని గురించి అంత డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అంత అవసరం కూడా లేదు ఎందుకంటే ఇన్ మోస్ట్ ఆఫ్ సినారియోస్ దెర్ విల్ బి లో పాస్ ఆర్ హై పాస్ ఫిల్టర్స్ అండ్ ఇఫ్ యూ ఇఫ్ ఎనీబడి వాంట్ పర్టికులర్లీ కింద నా మెయిల్ ఇస్తాను యూ కెన్ కాంటాక్ట్ త్రూ ది మెయిల్